అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్ ఆచూకీ ఇంకా లభించలేదు. అందులో మరో 12 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో పర్యాటకుల గురించి ఆందోళన పెరిగిపోతోంది. 12,000 మీటర్ల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు 5 గురు పర్యాటకులతో ఆదివారం న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి మినీ జలాంతర్గామికి వెళ్ళింది. అయితే బయలుదేరిన కొద్ది గంటల్లోనే దీని నుంచి రాడార్కు సంకేతాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జలాంతర్గామి కోసం కెనడా, అమెరికా కోస్ట్ గార్డ్ దళాలు 3 రోజులుగా జల్లెడపడుతున్నాయి. భారీ ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా ఎటువంటి పురోగతి లేదని తెలుస్తోంది. నేటి ఉదయానికల్లా టైటాన్లోని ఆక్సిజన్ నిల్వలు అడుగంటిపోతాయో వార్తల నేపథ్యంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇందులోని వారు ప్రాణాలతో తిరిగి రావడం అసంభవమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అమెరికా, కెనడా కోస్ట్ గార్డ్ దళాలు రాత్రి పగలు తేడా లేకుండా రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్లో అమెరికా కోస్ట్ గార్డ్లు, కెనడా సైనిక విమానాలు, ఫ్రాన్స్ నౌకలు, టెలీ గైడెడ్ రోబోలు పాల్గొన్నాయి. గాలింపు చర్యలు చేపడుతున్న కెనడాకు చెందిన P-8 నిఘా విమానం సోనార్ ద్వారా నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి వినిపిస్తున్నాయని, ఇవి జలాంతర్గామి నుంచే వస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని అమెరికా నావిక అందించడంతో ఈ డేటా ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని నౌకలను నీటి అడుగున గాలింపు చర్యలు చేపట్టే సామాగ్రిని రంగంలోకి దించుతున్నారు. రెస్క్యూలో పాల్గొన్న అమెరికా కోస్ట్ గార్డ్ కెప్టెన్ ఫెడ్రిక్ జామి మాట్లాడుతూ, రెస్క్యూ ఆపరేషన్ మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడూ వాసుగా ఉంటుంది. నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలకు సంబంధించి స్పష్టంగా చెప్పాలంటే అవి ఏమిటో మాకు తెలియదు. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉంటాం. మేము ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు అని చెప్పారు. గల్లంతైన సబ్ మరైన్లో పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, యుఏఈలో నివాసం ఉండే బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నేవీ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. శకలాలను చూడటానికి వెళ్లిన ఈ సబ్ మెరైన్ ను నౌక సాయంతోనే లోపలికి వదిలిపెట్టి తిరిగి అలాగే బయటకు తీసుకురావాల్సి ఉంటుంది.